మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు స్థానిక షిరిడి సాయిబాబా మందిరంలో 32వ దత్తాత్రేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 32 సంవత్సరాల నుంచి ఆలయంలో ఘనంగా దత్తాత్రేయ జయంతిని నిర్వహిస్తున్నామని, అదేవిధంగా 2022 జనవరి నెల నుంచి ప్రతిరోజు 100 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబోతున్నామని, ఈ కార్యక్రమానికి దాతలు పెద్ద మనసుతో ముందుకు రావాలని ఆయన కోరారు. ఏకంగా 21 సంవత్సరాల నుంచి నిర్విరామంగా స్థానిక గీతాభవన్ హోటల్ యజమాని చంద్రశేఖర శెట్టి, ఆయన కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని, వారికి వారి కుటుంబ సభ్యులకు మంచిర్యాల ప్రజలందరికీ ఆ షిరిడి సాయినాథుడి కృపా కటాక్షాలు ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గడప రమేష్, ఉపాధ్యక్షులు గోలి రాము తదితరులు పాల్గొన్నారు. దీంట్లో భాగంగా రేపు రాబోయే జనవరి 1వ తేదీ నుండి 2019 నుండి కరోనాతో బాధపడుతున్నటువంటి మన మంచిర్యాల పట్టణం కానీ యావత్ ప్రపంచం కానీ వాళ్ళందరికీ కూడా ఎక్కడ చూసినా అశాంతి జరుగుతున్నది. ఈ అశాంతి పోవాలంటే, శాంతి జరగాలంటే కేవలం ఒక అన్నశాంతితోనే జరుగుతుంది. ఆ అన్నశాంతిని ఒక సంకల్పం ప్రభావం చేత ప్రతిరోజు 100 మందికి యొక్క అన్న సందర్భంలో భాగంగా 100 మందికి భోజనం పెట్టాలనేటువంటి అభిరుచి కలిగింది, సంకల్పం కలిగింది, చేద్దామని భక్తులందరూ కూడా ముందరికి వస్తున్నారు. ఈ యొక్క డిసెంబర్ 31వ తేదీ వరకు అంటే 365 రోజులు ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం జరగబోతున్నాం. దీంట్లో భాగంగా ప్రకృతంగా మీ అన్నదాన కార్యక్రమం కూర్చోబెట్టి చేద్దామనేటువంటి ఆలోచన రాబోయే కాలంలో ఎంతోమంది రావచ్చు. వాళ్ళందరికీ కూడా భక్తుల యొక్క సహకారంతో 200 మంది కూడా చేసే శక్తిని కూడా కల్పాలని మేము కోరుకుంటున్నాం. అయితే 100 మందికి భోజనం పెట్టేటందుకు స్టీల్ టేబుల్స్, తర్వాత బెంచ్లు కావాలనేటువంటి కాన్సెప్ట్, దానికి 2.5 లక్షల రూపాయలు అవుతుంది. హెవీ గేజ్ అంటే ఒక 20-30 సంవత్సరాలు ఉండే విధంగా మేము కావాలని కోరుకుంటున్నాం. ఎవరైనా దాతలు ముందుకు వస్తే వాళ్ళకు కూచ్ కింద కూర్చునేటువంటి వాళ్ళకి పెట్టి వాళ్ళకి భోజనం కూడా కడుపుండా పెట్టి చేయాలనేటువంటి ఆలోచన మాట్లాడుతున్నది. వాళ్ళు కూడా చేసే ఆలోచన ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఈ సత్కార్యమంలో మీరు పాల్గొని సాయి కృపకు పాత్ర కావాల్సింది అవ్వాలని. జై సాయిరావు. మందిరము దినదినము అభివృద్ధి చెందుతున్నది భక్తుల సహకారంతో. ఈ జనవరి 1 నుండి మా షిరిడి సాయిబాబా దేవస్థానంలో నిత్య అన్నదాన కార్యక్రమం 365 రోజు భక్తుల సహకారంతో, దాతల సహకారంతో మందిరము నిర్మాణము మరియు కార్యక్రమం కూడా జరుగుతుంది కనుక భక్తులకు ఈ అవకాశం కల్పించడం జరుగుతున్నది.